ఏపీ అసెంబ్లీలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. అయితే రెండు వర్గాలు ఏదైతే వైసీపీ టీడీపీ కూడా ఒకరిపై ఒకరు వాళ్ళు దాడి చేశారంటే వాళ్ళు దాడి చేశారని కూడా ఆరోపించుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి మెరుగు నాగార్జునరావు సార్ చెప్పండి సార్, ఏదైతే అసెంబ్లీలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీలో ఇలాంటి ఘటన జరగలేదు, ఫస్ట్ టైం ఇది జరిగింది, ఇది దీన్ని ఎలా చూస్తారు? చాలా దురదృష్టం అండి. యాక్చువల్గా ఎవరు కోరుకుంటారు బ్రహ్మాండంగా ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి, స్పీకర్ గారు ఆయన చైర్లో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఆయన్ని తోసుకొట్టే అంత పరిస్థితి చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు వెళ్ళి ఎందుకయ్యా ఆగండి అని అన్నందుకు కింద పడేసి కొట్టడం న్యాయమేనా? మేము కొట్టుకోలా, కొట్టారు మమ్మల్ని. అంటే టీడీపీ వాళ్ళు అంటున్నారు వాళ్లే వైసీపీ వాళ్ళే వచ్చి దాడి చేశారంటే చంద్రబాబు నేపథ్యం మీకు తెలుసు. మేము 151 మంది ఉన్నాం, కొట్టుకోవటం అనేది మా ఆలోచన ఉంటే వాళ్ళు నిలుస్తారా? చంద్రబాబు పారిపోయాడు కదా, మాటలు మాట్లాడలేక చెప్పలేక అది కాదు, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. చంద్రబాబు ప్లాన్ ప్రకారం చేయించాడు, అతను ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ అయినాడు, ఆ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతిలో కూరుకుపోయాడు. కంపల్సరీ దాని మీద చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, చెప్పలేడు, అది తెలియకూడదని ఒక డ్రామాతో ఇది ప్లాన్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. మమ్మల్ని కొట్టాడు, మా స్పీకర్ను కొట్టబోయాడు. ఎస్సీ ఎస్టీలకు అతను మంచి తగాదా పెట్టుకొని చలిగాగలని చూస్తున్నాడు. అతను నైజం అదే, మా కులంలో పుట్టకూడదు అన్నాడు, మా తోకలు కత్తిరిస్తా అన్నాడు, మీ ఎంత చూస్తా అన్నాడు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బతకూడదు, బీసీలు బతకూడదు, అది అతను ఆలోచన. అవసరం వచ్చినప్పుడేమో ఎగురుతంతాడు, లాక్కుంటాడు దగ్గరికి, అవసరం లేనప్పుడు ఎగురుతంతాడు. ఆలోచనతోనే ప్లాన్ ప్రకారం చేశాడు. చంద్రబాబు సక్సెస్ అయ్యాడు మమ్మల్ని కొట్టి, కానీ ప్రజలు చూస్తున్నారు. అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో ఓడిపోయారు, ఆ ఓటమి నుంచి డైవర్ట్ చేయడానికి ఎలా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మేము ఓడిపోవటము, ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, ఏం జరుగుతుందో. అతను ఎప్పుడు గెలిచాడు? మేము ముఖ్యమంత్రి అని ఏ లక్షణంలో గెలిచాడు? మొన్న ఎన్ని జరిగిన ఎన్నికలు, ఎన్ని వచ్చినాయి మాకు, ఎన్ని హైదరాబాద్కు వచ్చినాయి? వాటి కోసం బేరీజ్ వేసుకోవద్దు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది సువర్ణాక్షరాలతో లిఖించాలా అది చూస్తాం, దానికోసం ఆలోచిస్తలే మేము. అతను ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కామ్లో ఇరుక్కుపోవటం వలన దానిని ప్రజల దృష్టి మళ్లించడానికి నేను తగాదా పడ్డాడు, గొడవ చేశాడు, మమ్మల్ని కొట్టాడు. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మీద, ఏదైతే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంటికి పోవటం ఖాయమని చంద్రబాబు చెప్పారు సార్, ఏమంటారు? 24 ఎన్నికల్లో ఎవరు పోతారో, ఎవరు వస్తారో, పోయాడు కదా, రమ్మని తెలుసుకుంటాంగా, దానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే రమ్మంటున్నాం చట్టసభలకి, అందుకే అసెంబ్లీకి రమ్మంటున్నాం, మాట్లాడమంటున్నాం. మా నాయకుడు ఎంత అవినీతి చేశాడో, మీరే టైంలో ఏం చేశాడో, మా అవినీతిని అడగమంటున్నాం, మా చర్యల కోసం వచ్చి క్వశ్చన్ చేయమంటున్నాం. అది కదా దమ్మంటే, నువ్వు రాకుండా మాట్లాడతావు. ఒక్క పైసా అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చివరికి ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో ఒక జువో ఇష్యూ చేసి ఆ జువోను ఇంటోటో ఇంప్లిమెంట్ చేయించాల్సిన ముఖ్యమంత్రి అధికార దాహంతో అతని పలుకుబడితో ఆ జీవోని ప్రక్కన పెట్టి కొత్తగా అతను ఇష్టం వచ్చినట్టు చేసి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఆ అవినీతిలో సిఐడి దగ్గర నుంచి ఈడీ, తర్వాత ఇంటెలిజెన్స్, ట్యాక్స్ వాళ్ళందరూ దర్యాప్తు చేస్తున్నారు. దట్ ఇన్సిడెంట్ వాజ్ స్పెంట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు టెన్యూర్. కాబట్టి దానిని సమాధానం చెప్పలేక ఈ కుయుక్తులు పంచుతాడు. ప్రజలు నిర్ణయిస్తారు, మేము గెలుస్తామా, ఓడిపోతామా, మా వల్ల సహాయం జరిగిందా, ఏం చేస్తాం. మా నాయకుడు ఉంటే చెప్పాడు, దేవుణ్ణి ప్రజలు నమ్ముకున్నా ఆ కోణంలో ముందుకెళ్తాం, తప్పకుండా సక్సెస్ అవుతాం. సో ఇది పరిస్థితి ఖచ్చితంగా తమ ప్రజల్ని నమ్ముకున్నాము, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్తున్నారు. అలాగనే చంద్రబాబు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరుక్కున్నారో ఆ స్కామ్ నుంచి బయటపడేందుకే ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా.